Subscribe to Color Frames. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది మ్యాచ్లో రెండో రోజైన గురువారం ఓవర్నైట్ స్కోర్ నూట ఇరవై పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్ల నష్టానికి నాలుగు వందల ఇరవై మూడు పరుగులతో మ్యాచ్పై పట్టు బిగించింది ప్రస్తుతం ఓవర్టన్ ఓలీ రాబిన్సన్ క్రీజ్లో ఉన్నారు ఇక కోహ్లీ సేన తమ తొలి ఇన్నింగ్స్ లో డెబ్బై ఎనిమిది పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే అయితే ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు కెప్టెన్ జోరూట్ నూట అరవై ఐదు బంతుల్లో పద్నాలుగు ఫోర్ నూట ఇరవై ఒక్క పరుగులు చేసి సెంచరీతో చెలరేగగా డేవిడ్ మలాన్ నూట ఇరవై ఎనిమిది బంతుల్లో పదకొండు ఫోర్లతో డెబ్బై పరుగులు చేశాడు అలాగే ఓపెనర్లు రోరీ బన్స్ అరవై ఒక్క పరుగులు హసీబ్ హమీద్ అరవై ఎనిమిది పరుగులు చేశారు ఇక గురువారం తొలి రెండు సెషన్లలో నిరాశపరిచిన టీమిండియా బౌలర్లు ఆఖరి సెషన్లో మాత్రం వరుసగా వికెట్లు పడగొట్టారు అయితే మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్ను సాధ్యమైనంత త్వరగా ఆలౌట్ చేసే టీమిండియా టాప్ ఆర్డర్ రెండో ఇన్నింగ్స్లో రాణించడంపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది టీమిండియా బ్యాట్స్మెన్స్ రెండో రోజు ఇన్నింగ్స్ లో గట్టి పోరాటం చేస్తే తప్ప ఈ మ్యాచ్ను కాపాడుకోలేదు ఇదిలా ఉంటే ఐదు టెస్టుల సిరీస్ లో వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు వర్షం కారణంగా డ్రాగా ముగేయగా లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా నూట యాభై ఒక్క పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే ప్లీజ్